నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనేది నెల్లూరు పెద్దారెడ్డి నెల్లూరు చేపల పులుసు ఇవన్నీ మనం హైదరాబాద్లో పెట్టి ఒక నెల్లూరు స్థానికుడిగా నేను అక్కడికి వెళ్ళి ఇది పెట్టగానే మంచి స్పందన వచ్చింది జనాలు విపరీతంగా వస్తున్నారు నేను ఆలోచించింది ఏంటంటే మనం ఒకటి ఏదో చేద్దాం అనుకున్నప్పుడు జనాలు వచ్చేసారు అనే దానికన్నా కూడా వచ్చినకు మనం కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నావా లేదా ఒకటి రెండవ పాయింట్ క్వాలిటీ ఇవ్వగలుగుతున్నావా లేదా అనేది ఉండాలి క్వాలిటీ అనేది మనం ఇవ్వగలుగుతున్నాం కానీ ఎవరైతే జనాలు వస్తారో వాళ్ళకి మనం ఇవ్వలేకపోతున్నాం కట్లు పోయి నెల్లూరు చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు అంటే ఎవరైనా తింటారు కట్లు పోయి అని పెట్టాల్సిన అవసరం మనకు లేదు అంటే మనం అంతా దిగిన తర్వాత అంత చేసేటప్పుడు కూడా నాకు మళ్ళీ ఆలోచన వచ్చింది ఏంటంటే ఎంతమంది అయితే జనాలు వస్తున్నారో వాళ్ళకి మనం కరెక్ట్గా సప్లై చేయలేకపోతున్నాం కాబట్టి నేను ఒక 30-31 ఈరోజు ఒకటి 3 రోజుల నుంచి నేను అక్కడ ఉండేటువంటి షాపుని అంటే అక్కడ మనం పెట్ట స్థానికంగా పెట్టేటువంటి షాపుని బంద్ చేసి మూసేసి ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే నేను అక్కడ ఏదో ఒకటి ఇచ్చేద్దామనో లేదా జనాలు వస్తే ఏదో ఫోకస్ అవుదామని కాదు కొద్దిసేపు ఆగితే ఆ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అలా ఆలోచించడం వల్ల నేను తీసుకుంది ఏంటంటే మనకి ఇంకా కిచెన్లో వంటగదిలో వంటశాలలో కొంచెం ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి రెండోది మన సప్లైలో కూడా ఇటువంటి వచ్చినకు వచ్చి పంపించేటువంటి పరిస్థితులు మార్చుకోవాలి రెండోది మన కట్లు పోయి అని ఎంత గర్వంగా చెప్పుకోగలిగామో ఈరోజు ఈ ప్రెస్ మీట్ చెప్పుకోవడానికి నేను గర్వపడేది ఏంటంటే ఈ జనవరి 1కి కొత్త ఆలోచనలు తీసుకుంటారు పాత ఆలోచనలు వదిలేస్తారనుకుంటారు కొత్త ఆలోచన ఏంటి అంటే మనం గర్వపడే నెల్లూరు నుంచి నెల్లూరులో ఉండి ఎవరైతే అద్భుతమైనటువంటి నెల్లూరు చేపల పులుసు చేస్తారో నేను ఉపాధి అనట్లేదు ఎవరైతే నెల్లూరు పులుసు చేస్తారో అద్భుతంగా వాళ్ళందరినీ నేను హైదరాబాద్ తీసుకెళ్తా మంచి మంచి శాలరీలతో మంచి మంచి వాళ్ళకి మంచి రూములు ఇచ్చి వాళ్ళందరినీ కూడా వాళ్ళ కన్నబిడ్డలు ఎలా చూసుకుంటారో అంత మించే చూసుకుంటా ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో అచ్చమైన నెల్లూరు చేపల పులుసు తీసుకుని ఉంటారు చాలామంది ఉంటారు వాళ్ళందరూ ఏదో ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తుంటారు బహుశా ఇది కాకపోవచ్చు వాళ్ళందరికీ నేను మా ఆర్ఆర్ క్యాటరింగ్ రామన్న తరపున నా ఒక్క అవసరమే కాదు ఇతరులు కూడా అవసరం అయి ఉండాలంతే బట్ వాళ్ళందరూ కూడా ఒక వాళ్ళ చేపల పులుసుని వాళ్ళ ఇంట్లో వండుకొని ఆడవాళ్ళు మన దగ్గర తీసుకొని వచ్చి మేము టేస్ట్ చేస్తే అది బాగుంది అని మనకు అనిపిస్తే ఇమీడియట్లీ మనం హైదరాబాదులో ఉండేటువంటి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో మన ఆడవాళ్ళు మన గాజుల సవ్వడి మన మనుషులు మన మట్టి చాలామంది అంటారు ఏమో కాకినాడలో బాగాలేదా రాజమండ్రి బాగాలేదు నేను ఎవరిని కించపరచలేదు ఈరోజు చేపల పులుసు విషయంలో నా జిల్లా నా స్థానికంగా నాకు చాలా ఇష్టం నా నెల్లూరు చేపల పులుసు అంటే మీరు వందనుకోండి నేను ఎవరిని కించపరచలేదు నేను ఒకటే ఒక మాట నా నెల్లూరు చేపల పులుసు చాలా ఇష్టం నా పక్కన కాకినాడ చేపల పులుసు నువ్వు పెట్టుకో రాజమండ్రి నువ్వు పెట్టుకో బాంబే నువ్వు పెట్టుకో ఇంకోరు పెట్టుకో నాకెందుకు అవన్నీ ఎవరు బాగుంటే వాళ్ళు వస్తారు నేను ఒకే మాట చెప్తున్నా ఈరోజు కొత్త నిర్ణయం నేను ఆదాయం కోసం చేయట్లేదు నా నెల్లూరు సాంప్రదాయం కోసం చేస్తున్నా 100% చెప్తున్నా ఈరోజు మనం ఎవరైతే మనల్ని నమ్మి నిలబడి ఈరోజు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ముందు జనాలు ఉన్నారంటే కేవలం నా ఫోటో చూసి కాదు ఆ ఫోటో చూసి వస్తారా ఎవరు రారు నెల్లూరు చేపల పులుసులు వచ్చారండి అంటే ఇప్పుడుది కాదు ఈ చరిత్ర మనది కొన్ని 100 సంవత్సరాల క్రితం నెల్లూరు చేపల పులుసు అంటే ఎగబడే జనాల రక్తం మళ్ళీ ఇప్పుడు పరిగెడుతుంది అంతే మనం భయంతో భక్తితో దాన్ని సాధ్యం చేసుకుంటే మన నెల్లూరు పరువును మనం నిలబెట్టుకునేలా అవుతాం అంతే ఈరోజు నేను ఒక మాట చెప్పిన ఇన్ని ఛానళ్ళు వచ్చాయి చూసావా ఈ ఛానల్కి నేను ప్రమాణపూర్తిగా మాటిస్తున్నా నేను ఒక్క పొరపాటు కూడా హైదరాబాద్లో తప్పు చేయను ఎవరవునా ఎవరైతే ఏ జిల్లా వాళ్ళైతే ఏ రాష్ట్రం వాళ్ళైతే అక్కడ నిలబడుతున్నారో వాళ్ళకి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నానమ్మా నేను అంతమించడానికి ఈ 3 రోజుల్లో 100 మంది 1000 మంది జనాలు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి సీసీ కెమెరాలు చూసుకుంటున్నా నాకు ఆ రోజు వచ్చే డబ్బులు ముఖ్యం కాదు శాశ్వత పరిష్కారం కావాలి మనకి అర్థమైందా అంటే నేను ఇప్పుడు చెప్పగలిగింది ఏంటి అంటే నెల్లూరు జిల్లాలో నెల్లూరు చేపల పులుసుని కట్టెల పొయ్యి మీద ఎవరైతే చేయగలరో ఆ సామర్థ్యం ఎవరికైతే ఉందో వాళ్ళందరూ దయచేసి సద్వినియోగం చేసుకోండి మనం హైదరాబాద్లో ఉండి చాలామందికి మంచి పని చేయబోతున్నాం వాళ్ళందరూ వచ్చి మీరు వచ్చేటప్పుడమ్మా
ఓ పావు కేజీయో లేకపోతే మీ మీ మిత్తం అది వండుకొని ఒక కూర మా దగ్గర తీసుకొని రండి. ఆ కూర మీరు తినగానే మేము ఒక ఆడియోలా చెప్తున్నాను అంతే. మాకు నచ్చింది అనుకోండి మనం అంతా మన హైదరాబాద్కి వెళ్ళబోతున్నాం, అక్కడ మంచిగా మీకు ప్రొటెక్షన్ ఇస్తాం, మీరు మంచి ప్రొటెక్షన్ ఇవ్వండి ఖచ్చితంగా. ఇది చెప్పడానికి రీజన్ ఏంటి అంటే మన నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఆడవాళ్ళని తీసుకెళ్ళి ఆడవాళ్ళ మధ్య తిరుగుతూ ఆడవాళ్ళ మధ్య సావాసం చేస్తూ ఆ ఆడవాళ్ళు వండుతూ ఆడవాళ్ళతో ద్వారా అంటే ఏదైతే మనం పంపిస్తామో అది నాకు గొప్పగా అనిపించింది. అందుకని 3 రోజుల నుంచి అంతమంది అక్కడ ఉన్నా నేను ఏమాత్రం ఎందుకు ఆలోచించలేదు అంటే ముందు మనం చేయాల్సిన పని ఇది. కట్లిపోయి అని చెప్పిన కట్లిపోయి మీద వండుతున్నాం, ఇంకా చేయగలిగిన ఏంటి కొంచెం ముందుకెళ్తే ఆడవాళ్ళు మనం ఎంత మగాళ్ళు చూస్తామంటాం కానీ ఎంత మగోడు ఒక ఆడమనిషి పెళ్లి చేసుకున్నా బిడ్డ ఆడమనిషికే పుట్టాలి, రుచి కూడా ఆడమనిషి నుంచే పుట్టాలా. మనం అంటాం మనోడు బలి చేస్తాం ఆడబలి చేస్తాం, మా ఊరు కూడా బాగానే చేస్తున్నారు, నేను తప్పు అంటలే. ఆడవాళ్ళ చేతుల నుంచే హైదరాబాద్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బయటకు వెళ్ళబోతుంది. ఆ మహాతల్లుల్ని నా కళ్ళతల్లిలో చూసుకుంటాను, అక్కడ వాళ్ళే మీకు చెప్తారు ఇంకో ప్రెస్ మీట్లో కూడా. ఎవరమన్నా తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్ అంటే నేను ఎప్పుడైతే ఓపెన్ చేయబోతున్నానో మన నెల్లూరులోంచి అచ్చ నెల్లూరు చేపల పులుసు ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా మీరు దయచేసి ఒక అడ్రస్ చెప్పబోతాను, ఆ అడ్రస్కి మీరు వండుకొని ఇంకోటి జోక్లా తీసుకోవద్దు, క్యాజువల్గా తీసుకోవద్దు, ఇది ఎంటర్టైన్మెంట్లో తీసుకోవద్దు. మీకు కూడా తెలుసు మీరు ఎలాంటి చేపల పులుసు చేస్తారని మీ స్థానికంగా కానీ మీ కుటుంబ సభ్యులు కూడా చెప్పుకుంటారు. సో ఊరికే ఎంటర్టైన్మెంట్ కోసం రావద్దు అక్కడికి, మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే నెల్లూరు పెద్దటి చేపల పులుసుకి మీరు ఖచ్చితంగా ఒక బేస్మెంట్ అవ్వాలనుకుంటే మాత్రం మన నెల్లూరుని ఎక్కడికో తీసుకెళ్ళాలి మన స్థాయిని పెంచాలనుకుంటే మాత్రం గుండె ధైర్యంగా మీరు చేపల పులుసు వండుకొని స్థానికంగా ఉండేటువంటి ప్లేస్కి తీసుకురండి. ఆ ప్లేస్లో మనం టేస్ట్ చేస్తాం, రుచి చూస్తాం, అది నచ్చిన వెంటనే మనం కొన్ని 100,000 మందికి మనం పంపిణీ చేస్తాం అంతే. సో ఇది మనం పెట్టేటువంటి విలేకరుల సమావేశం. సో ఇది ఫైనల్. ఖచ్చితంగా మన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చాలా పెద్ద హిట్ అయింది, చాలా పెద్ద సక్సెస్ అయింది. ఇది నా ఒక్కడిది కాదు, నిన్న నేను హోటల్లో ఉంటే 100 మంది వచ్చారు, అన్న గర్వంగా ఉంది అని ఈరోజు మాటేస్తున్నా. మీరు ఎప్పుడు గర్వపడే పనే చేస్తాను తప్ప ఆర్పి అనేవాడు ఇంత చిన్న పొరపాటు కూడా చెయ్యడు, అది పొరపాటు అని తెలుసున్నాడు, కొనసాగించడం అంతే. థ్యాంక్ యూ సో మచ్, అందరు రావాలని కోరుకుంటున్నాను. ఒకసారి రామన్న మీరు ఒకసారి నా ప్రాణ స్నేహితులు రామన్న, నాకు కొద్ది పరిచయం కావచ్చు లేకపోతే అంతమంది పరిచయం కావచ్చు కానీ నేను ఎప్పుడు ఒక విషయంలో ముందుకెళ్ళేది మా రామన్నతోనే, ఆర్ఆర్ క్యాటరింగ్ రామన్న. అది ఇంకోలా మాట్లాడదు, ఇంకోసారి నేను ఇంటర్వ్యూ చేస్తాను, నేను అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. బట్ ఎక్కడ ఏంది, ఆ ఫోన్ నెంబర్ ఏంది, ఎక్కడ జరిగేది అది, అనేది మీ పర్సనల్ నెంబర్ ఇవ్వండి. డన్.